కృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిలిం జవహర్ రెడ్డి గారు అండ్ అలానే ప్రొడ్యూసర్ శివకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రాండ్ ఈవెంట్. ఫస్ట్ నా మీడియా మిత్రులందరికీ మీ సహకారానికి వెరీ వెరీ థ్యాంక్స్. అందరు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ అందరూ హాయ్ చెప్తారు మీకు, ఆ తర్వాత షోరీలు స్టార్ట్ అవుతుంది. షోరీల తర్వాత క్యూఎన్ఏ. ఓకే నాగేంద్ర గారు, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. నేను స్పీచ్ లాస్ట్లో ఇస్తాను, బట్ ముందుగా జస్ట్ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నిజంగా ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక నేను చెప్పినట్టు హిట్ కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోగానే నేను మాట్లాడతాను. ఒక్కసారి మీరు మా ట్రైలర్ చూసిన తర్వాత, షో రీల్ చూసిన తర్వాత ఐ విల్ టాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు షో రీల్ స్టార్ట్ అవుతుందండి. యా, ప్లీజ్ అందరినీ కూడా మీ మీ చైర్స్ లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్ ని, ట్రైలర్ ని అండ్ అలానే పాటల్ని, రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్ ని కూడా ఒక వీడియో ఉంది, ప్లీజ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ వెల్కమ్ అండ్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి కూడా హార్డీ వెల్కమ్ అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ అలానే ఫోటోగ్రాఫర్స్ కి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తిరగబడ్రా స్వామి, హార్డీ వెల్కమ్ టు ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ తిరగబడ్రా స్వామి. అండ్ ఈరోజు చూస్తుంటే ఎంత కన్నుల పండుగగా ఉంది, అసలు ఎంత హౌస్ఫుల్గా ఉంది, హోస్ట్ కూడా నిల్చోడానికి ప్లేస్ లేకుండా ఉంది. సో హ్యాపీ అండ్ ఫర్ ష్యూర్గా రాజ్ తరుణ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ని, మంచి కరియర్ని దీని తర్వాత ఉండాలని కోరుకుంటూ అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్కి మీరు ఎంత మంచి రెస్పాన్స్ని అందించారో చూసాం. అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్లో రాజ్ తరుణ్ గారు కనిపిస్తూ ఉన్నారు అండ్ అలానే మాల్వి మల్హోత్రా గారి డైలాగ్ ఒకటి చాలా నచ్చింది మాకు. ఏంటి అంటే, నేను ఇంతే బాసు, ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాను బాలయ్య బాబు లాగా అని చెప్పి, సో అక్కడ కనెక్ట్ అయిపోయాము. అండ్ ఫర్ ష్యూర్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని కోరుకుంటూ అండ్ ఇప్పుడు టీం అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తాం. అండ్ ముందుగా ప్రొడ్యూసర్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ హ్యావ్ శివకుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం జవహర్ రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ హ్యావ్ జవహర్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం జేబీ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. జేబీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రవికుమార్ చౌదరి గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సౌఖ్యం, యజ్ఞం, పిల్ల, నువ్వులేని జీవితం అంటూ ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించి ఇప్పుడు తిరగబడ్రా స్వామి అని మనల్ని అలరించడానికి రెడీ అయిపోయారు. నౌ లెట్ మీ ఇన్వైట్ మాల్వి మల్హోత్రా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే భాష్యశ్రీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం, డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో రాజ్ తరుణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇన్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. ఓకే, ముందుగా ప్రొడ్యూసర్ శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు తిరగబడరా స్వామి క్యూఎండ్ఐ కార్యక్రమం, మరి అదేవిధంగా షోరీల్ లాంచింగ్ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా యొక్క యూనిట్ సంబంధించినటువంటి డిఓపి గారు జవహర్ రెడ్డి గారు, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు, హీరో రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ మాల్వి గారు, మరియు భాషశ్రీ గారు, మిగతా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి సినిమా ఆగస్టు 2 రేపు కాకుండా ఎల్లుండి ఫ్రైడే రోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఎస్టర్డే కూడా నేను చెప్పడం జరిగింది, గతంలో కూడా చెప్పాం. ఈ సినిమా తప్పకుండా ఏంటంటే మీరు చూసి ఉంటారు, 8 నిమిషాల సినిమా ఇందాక చూపెట్టడం జరిగింది. అంటే దాదాపుగా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ఫ్లో ఉంటుందో అది క్లియర్గా చూపెట్టడం జరిగింది. ఫైట్స్ కానీ, పాటలు కానీ, మరి మిగతా టాకీ పాట కానీ చూపెట్టడం జరిగింది. మరి సినిమా నేను ఒకటే చెప్తా, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఒక భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉంటుంది, కష్ట సుఖాల్లో భార్య భర్తతో ఏ విధంగా ట్రావెల్ చేయాలి, భర్త భార్యతో ఏ విధంగా ట్రావెల్ చేయాలి,
మరి ఒక పెళ్ళి అనే బంధానికి అగ్నిసాక్షిగా కట్టినటువంటి తాళికి, మరి అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి మరి ఆ యొక్క బంధానికి మరి తను ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ భార్యను కాపాడుకోవడానికి ఏ విధంగా తపన పడ్డాడో అదే ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి సినిమా. ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మరి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మరి ఇంకా రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయడానికి మాలాంటి బ్యానర్ కానీ ఇంకా మిగతా బ్యానర్లు కూడా ముందుకు వస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరితోటి కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా 2వ తారీఖు వెళ్ళి సినిమా థియేటర్లో వాచ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అండ్ అలానే ఒక్క నిమిషం, నేను నా జీవితంలో కేవలం ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ ఒక 2-3 సార్లు బయటలు ఇచ్చాను. తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, అయినా సరే నా కోసం నిలబడ్డాడు, నా కోసం అందరితో మాట్లాడాడు. శేఖర్ బాష ఎక్కడ ఉన్నాడు? ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. రైటర్ భాషశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారం. తిరగబడ్ర స్వామి రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పీక్ చూశారు ఇప్పుడు, అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో చూపించిన ఎమోషన్, అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్, ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో ఈ ఫిలిం ద్వారా చూపించారు, తిరగబడరా స్వామి అని. ఈ సినిమా చూశాక, సెకండ్ హాఫ్ చూశాక పగలబడి నవ్వుకున్నారా స్వామి అంటారు ఈ సినిమా చూశాక, అంత బాగుంటుంది. నిర్మాత శివకుమార్ గారు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్గా తీశారు సినిమా. ఇప్పుడు మనం చూస్తే తెలిసింది, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా వచ్చిందో సినిమా. రాజ్ తరుణ్ గారు, మాల్వి మల్హోత్రా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత గారు, దర్శకులు రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డిఓపి గారి మాటలు విందాం. జవహర్ రెడ్డి గారు ప్లీజ్ జస్ట్ థ్యాంక్ యూ అండి అని మాత్రం చెప్తారు. యా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మీ గురించి తెలుసు కదా, సినిమా చూసారు కదండి షోరీలు, మీకే అర్థమై ఉంటుంది ఎలా చేసాం అంతా. మీరు డిసైడ్ అయి ఉంటారు సినిమా మీద, ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక డైనమిక్ డైరెక్టర్ క్రియేషనే ఈ సినిమా తిరగబడరా స్వామి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మాల్వి మల్హోత్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హ్యూర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మా టీం అంతా చాలా మంచి టీం, అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా. అండ్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను, దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాల్వి గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను సార్. కళ్ళదల్ ఎందుకు పెట్టుకొచ్చారు? అంట్లో నలుసు పుట్టింది. షాంపూ. అందరికి నమస్కారం అండి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు దర్శకత్వ అవకాశం వచ్చింది. మలకాపురం శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా మంచి లొకేషన్లు ఇచ్చారు, ఆ మంచి లొకేషన్ని నాకు చక్కగా గ్రాప్ చేశాడు మా జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా ఈ సినిమా నాకు తక్కువ అవుతుంది. అలాగే మంచి ఆర్టిస్టులు ఇచ్చారు, మంచి క్యారెక్టర్గా ఎలా ఎనర్జీ ఉండాలి అలా ఎనర్జెటిక్ హీరో రాస్తారని ఇచ్చారు నాకు, ప్రాణపెట్టి చేశాడు. అలాగే మా అమ్మాయి మళ్ళీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది సినిమాలో, చాలా బాగా చేసింది. ఇద్దరు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, ఒకడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అర్థమైపోతుంది కదా. అలాగే మా భాషశ్రీకి డైమండ్ రిలాక్స్ వచ్చిన భాషశ్రీకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ ఈ సినిమాతో ఒక చిన్న అసిస్టెంట్ ఇంట్రోడ్యూస్ అయింది నా కూతురు ఋగ్వేద చౌదరి.
నాలుగు షాట్లు తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ మా ఎడిషన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, హీరో గారి స్టాఫ్కి, హీరోయిన్ స్టాఫ్కి, టోటల్గా సురక్ష టీం మొత్తానికి అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా నాకు పరిచయం అనుకున్న ఇప్పుడు నాకు సోదరుడు, నా ఫ్రెండ్ తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే, రాజ్ తరుణ్కి 4-5 సార్లు ఇంటర్వ్యూలు అవి గుర్తున్నాయేమో, బట్ రాజ్ తరుణ్ అంతకన్నా చాలాసార్లు మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బిగ్ ఎఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి తిరగబడి రాసామె ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజ్ తరుణ్ని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్ వేసాం. సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయన గుర్తులేదు, బట్ 4-5 సార్లు కాదు కనీసం 20-30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ ఆ రోజు నేను రాజ్ తరుణ్తో చెప్పిన మాట కూడా, తిరగబడరా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు, మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి, అంటే తిరగబడరా స్వామిని తిరిగి తిప్పితే మీ సా అంటే సరిపోతుంది కదా, మొత్తం తిరగబడరా స్వామిని రాకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను నాకు గుర్తు. సో బేసికల్లీ ఇలా సరదాగా జోవెల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలని, మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను, సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా, ఇది సమాజాన్ని మార్చడానికి ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు తిరగబడి రాస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని మాట్లాడవలసింది. అందరికీ కూడా సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రయ్య మిత్రులు అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. మా తిరగబడి రాసామి, మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. హీ స్టూడ్ అప్ టు హిస్ ప్రామిస్. సినిమా చాలా బాగుంది. మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా, ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు. మీ గురించి మాట్లాడుతున్నాను సార్, ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు, అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన. సో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. మాలవి మల్హోత్రా షీజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ హోప్, అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్సీ పక్కన పెట్టేసి ఆవిడని ఐ హోప్ యూ విల్ బ్లెస్. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామ్యాన్ గారు అండి, జవహర్ రెడ్డి గారు. అందరం కష్టపడ్డామండి, అందరం కష్టపడతాం, కష్టపడే సినిమా చేస్తాం. కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే, నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరే చెప్తానండి. బికాజ్ ఆఫ్ హిమ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్ లవ్ యూ. ఎవరు తక్కువ కష్టపడని కాదండి, అందరం కష్టపడ్డాం. కానీ మా అందరికంటే ఒక 20 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్. మా సినిమాని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్, ప్లీజ్ ప్రమోట్ ఇట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి హావ్ అ క్యూ అండ్ ఏ విత్ మీడియా. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థ్యాంక్స్ అ లాట్ శేఖర్ బాషా ఫర్ కమింగ్ హియర్. నిజంగా అంటే నిజంగా మొన్న చెప్పినట్టు నాకు నిజంగా గుర్తులేదు ఎన్నిసార్లు కలిసాను కూడా, బట్ దిస్ ఇస్ ఓకే. యా రఘుబాబు గారికి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం సార్, ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా సార్ ప్లీజ్. ఓ బాబు తిరగబడరా స్వామి పడతారు, డెఫినెట్ పడతారు, నో డౌట్. రాగానే మాకు ఇచ్చి సార్, అందరికి నమస్కారం అండి. టైటిలే ఎంత ఫోర్స్గా, మామూలుగా తిరగబడరా స్వామి. నిజంగానే తమ్ముడు రేపు 2వ తారీఖు తిరగబడతాడు, నో డౌట్. మా శివకుమార్ గారు, మీ అందరి సుపరిచితులే ముందు, ఈయన యాక్చువల్గా ప్రొడ్యూసర్ కాదు, సినిమా ప్రొడ్యూసరే, కానీ ఆయన థాట్స్,
ఆయన వ్యాపారం అన్నీ డిఫరెంట్గా తెలుసు మీ అందరికి కూడా. కానీ సినిమా మీద ఉన్న ఒక అపేక్షతోటి, దాని మీద ఉన్న అభిమానంతోటి, ప్యాషన్ దాంతో ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ ఒక సంవత్సరానికి 2-3 వదులుతారనమాట. కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తెలియదు ఎవరికి, ఫినిష్ చేసింది ఎవరికి తెలియదు. అలా చేశారు మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. నాకు ఎక్స్ట్రాడినరీ పేరు తీసుకొచ్చిన సినిమా యజ్ఞం. తన సినిమాలో పిల్లను లేని జీవితం అనేది అదొక, అంటే ఆ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం నుంచి చూసిన వాళ్ళందరూ, అరవింద్ గారి ఫ్యామిలీ నుంచి మొత్తం అందరూ ఒక మామూలు అప్లాజ్ కాదు. ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది ఫోన్లు చేసి నాకు అంతమంది అప్లాజ్ ఇచ్చారు ఆ సినిమాకి. రవికుమార్ గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఆర్టిస్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు హీరో పేరు తర్వాత నాదే ఉంటుంది. అది నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫస్ట్ టైం నేను సుకుమార్ గారు బ్యానర్లో చేస్తున్నాను, చేశాను, ఇక మీద చేస్తాను కూడా వరుసగా. ఇక తన గురించి చెప్పాలంటే అసలు మేము సినిమా నిజంగా జహీరాబాద్కి వెళ్ళి అవుట్డోర్లో మేము చేసినట్టే అనిపించలేదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే జస్ట్ లైక్ పిక్నిక్, ఇది అందరూ చెప్తుంటారు. ఇది మాకు అందరం సరదాగా కలిసి చేసాం, పిక్నిక్లా చేసాం, నిజంగానే పిక్నిక్లా చేసాం. ఎందుకంటే ప్రతిరోజు ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఓ చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఇంట్లో. నిజం ఏంటంటే గెట్ టుగెదర్ అంటే ఏంటి, మా డైరెక్టర్లు అండి గెట్ టుగెదర్లు కాదు, ఇవి వేరే గెట్ టుగెదర్లు. సో నిజంగానే, సో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ మోస్ట్ సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్, నెంబర్ ఆఫ్ డేస్ కూడా మాకు తెలియకుండా జరిగిపోయినాయి. సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా ఒక రకంగా చూసినట్టే కాపీ. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మీ అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మనవాళ్ళు రాజరేంద్ర గారు, మన ప్రగతి, తాగబోతు రమేష్, వీళ్ళందరూ, మనరా షా, పాండే, మన భరత్, భరత్ పాండే, హైదరాబాద్ బాంబే ఆర్టిస్టులు మొత్తం వాళ్ళకి రావడం కుదరలేదేమో. బట్ 2 మాత్రం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ సెలబ్రేషన్ టు అవర్ తమ్ముడు రాజ్ తరణ్. అలాగే యాక్ట్ చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మాన్వీ గారికి ఒక రౌండ్ వేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. జవహర్ గారు టెక్నీషియను, కెమెరామ్యాన్ గారు, ఫైట్ మాస్టర్స్ అందరూ కూడా, ఇక ప్రత్యేకించి చెప్పలేదు. విల్ ఆల్ విష్ ఫర్ ద సూపర్ హిట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి Thank you.